అమ్మా గంటగొడం చూడడానికి ఇవాల్ నువ్వు జైలుకు వచ్చావంట అవును బాబు ఈ ఇంటి దీపాన్ని ఆరిపోకుండా కాపాడిన మనిషిని చూడాలనిపించింది నేను చెప్పాను కదమ్మా అతనికి నాకు పోలికలు ఉన్నాయని అన్నట్టు ఆ మనిషిని చూసాక నీకు ఏమనిపించింది దేవుడు గర్భగుడిలో బంధించబడ్డాడు అనిపించింది అదేంటమ్మా అదేరా నీ ప్రాణం కాపాడినవాడు అంటే నాకు దైవంతో సమానమేగా బాబు అతని ఆఖరి కొరిక ఏదైనా ఉందేమో తెలుసుకుని తీర్చరాదు ఊరు తీసే ముందు ఎలాగో అడిగి తీరుస్తారమ్మా అది చట్టం ఆనవాయితీగా చేసేది నేను చెప్పేది అతని రుణాన్ని నువ్వు తీర్చుకోవాలంటా సరేనమ్మా రేపే వెళ్ళి అడిగి చూస్తాను కంట్రకొట్లే నీకేదో తీరాసరు కోరుకుందట ఏ నువ్వు తీరుస్తావా నా ప్రాణం కాపాడి నాకెంతో సహాయం చేసిన వాడివి నేను ఎలాగో నీ ప్రాణాలు కాపాడలేను కనీసం నీ కోరికనే తీరుద్దాం అనుకుంటున్నాను ఏంటో చెప్పు ఇక్కడికి పడమట్న 100 మైళ్ళ దూరంలో కొత్తపల్లె అనే చిన్న ఊరుంది అక్కడ అమ్మవారి గుడి వీధిలో రంగన్న లక్ష్మి అనే దంపతులు ఉన్నారు అప్పులు ఇచ్చే ఒక పెద్ద భూస్వామికి వాళ్ళు బాకీ పడ్డారని నిర్దాక్షిణ్యంగా ఆ పేద దంపతులకున్న ఒక్కగానొక్క బిడ్డని బానిసగా తీసుకుపోయాడు ఆ భూస్వామి నువ్వు వెళ్ళి వాళ్ళు రాసిచ్చిన నోటు బూడిద చేసి ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పాలి అదంత పని వెంటనే చేస్తాను వస్తాను కానీ ఒక్క షరతు ఏమిటది ఆ పని చేయటానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు నీ అధికారం ఉపయోగించకూడదు ఆయుధం ఉపయోగించకూడదు చేయగలవా తప్పకుండా చేస్తాను నాకు ఉరిశిక్ష పడేలోగా నువ్వు ఆ పని చేయాలి అది విన్న తర్వాతే నేను కన్ను ముయ్యాలి అంటే వారం రోజుల్లోగా దాన్ని నువ్వు సాధించుకురావాలి తప్పకుండా నీ కోరిక తీరుస్తాను వస్తాను వెళ్ళు తమ్ముడు వెళ్ళు జనారణ్యంలో జంతువుల గురించి కొంతైనా నువ్వు తెలుసుకుంటా లక్ష్మి ఏంటి అన్నం ముందెట్టుకుని పశువుడి కోసమేనా అవునండి అలవాటు ప్రకారం మూడు కంచాల్లో ముద్దలెట్టాను ఆ తర్వాత తెలిసొచ్చింది చంటోడు మన దగ్గర లేడు కదా అని అమ్మా లక్ష్మి అన్నా అన్నా వచ్చేసావా అన్నా పల్లెలో ప్రతి మనిషి ప్రతిరోజు నిన్నే తలుచుకుంటున్నారు అన్నగా అందరికీ అండగా నువ్వు రావాలని ప్రతి క్షణం దేవుణ్ణి మొక్కుకుంటున్నారు నిన్ను చూస్తుంటే మాకెంతో సంతోషంగా ఉంది రా అన్న మాతో పాటు నలుగు మెతుకులు తిందువేనరా అలవాటు ప్రకారం మూడు కంచాలెట్టాను మూడో వాడిగా కడుపును పెట్టిన వాడి దగ్గర లేకపోయినా నువ్వు వచ్చా కూర్చో అన్న కూర్చో విషయం అంతా నాకు తెలిసిందమ్మా అంతా తెలిసిందన్న నేల తల్లి చల్లగా చూడకపోవటంతో కడుపు కూటి కోసం షావుకారు దగ్గర అప్పు చేశాం అంతే పంటలు వస్తున్నాయి వెళుతున్నాయి వడ్డీ తప్ప అసలు చెల్లు కావటం లేదు దాంతో ఆ షావుకారు బలవంతాన బిడ్డను పశువు నీడ్చుకెళ్ళ టీర్చుకు వెళ్ళాడు ఈ పేదవాడలో ప్రతి తల్లి బిడ్డని కనేది ఆ షావుకారికి బలి ఇవ్వటానికి అన్నా బలి ఇవ్వటానికి బాకీ డబ్బుల కోసం పసివాణ్ణి తీసుకెళ్ళిపోతాడా ఇంత మందిని తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాడా నీచుడు రాస్కర్ నువ్వు మనిషివా పశువువా డబ్బు పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్ళను విడదీసి జాలి దయా లేకుండా మండుటెండలో వాళ్లతో పనులు చేయిస్తావా ఇదిగా నేను వడ్డీ వ్యాపారిని నాకు డబ్బు ముఖ్యం 1000 రూపాయలు అప్పిస్తాను పొలం నా పేరు తాకట్టవుద్ది
నెలకి దీనికి 100 రూపాయలు వడ్డీ. ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల జీతం. మరి వాళ్ళు వడ్డీ కట్టక్కర లేకుండా నేను నెల జీతం ఇవ్వక్కర లేకుండా ఆ పిల్లోడి చేతే పనులు చేయించుకుంటుంటాను. ఇది నా పాయింట్. ప్రపంచంలో ఏ కోర్టుకి వెళ్ళినా తిరుగుండదు. ఎల్లి చూడు కావాలంటే. అడవి మనిషిలాగా ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా? వాళ్ళ తల్లుల కడుపు సోకో నేను నిలువు నా కూల్చి పారేస్తుందిరా. ఇదిగా మునీశ్వరుల్లా ఊరికే చేపనార్థాలు పెట్టం కాదు. 5000 సొమ్ము నా మొఖాన కొట్టు. అప్పుల కాగితాలు సింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను. ఆఫ్టర్ ఆల్ 5000 కదా నీకు కావాల్సింది. ఆ పని చేయడానికి నువ్వు డబ్బు ఉపయోగించకూడదు. జేబులో పెద్ద నోట్ల మిశ్రమం అలా చేయి పెట్టావు కదా, ఇదే రాట్లేదా సొమ్ము? సొమ్ము రావటం కాదురా, నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను. ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను. ఏంటయ్యా కేసు? చోరీ కేసు రిపోర్ట్ తీసుకోవాలంటే 10, కొట్లాడి కేసు అయితే 5గా, గ్రోపల కేసు అయితే 50. కానిస్టేబుల్, నేను నీ లంచాల జాబితా వింటానికి రాలేదు. సాగుతున్న అన్యాయాన్ని చట్టానికి చెప్పడానికి రక్షక శాఖ సహాయంతో పసివాళ్ళకు రక్షణ కల్పించడానికి వచ్చాను. పెత్తందారు చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని అక్రమాన్ని ఆపే, అక్కడితో ఆపే. చిదానందం బాబు మీద కంప్లైంటా? అవును, అండర్ సెక్షన్ 307 ఆఫ్ ఐపీసీ. రే, నిద్రోయనం లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు. నేనా? నీ అధికారం ఉపయోగించకూడదు. ఏట్రా మాటల కేసులో ముద్దల సూత్రం బొక్కలు నొక్కేమంటావా? కానిస్టేబుల్, నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించాలి తప్ప భక్షించాలి కాదు. ఇప్పుడే విషయం ప్రభుత్వానికి తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్ సార్, పిలిచారట? అవును, గండ్రగుడ్డలకి ఉరిశిక్ష ఖాయమైంది. ఎల్లుండి ఉదయం 9 గంటలకే ఉరి తీయాలి. అలాగే సార్. నాకు ఉరి ఖాయమైందనుకుంటాను. అవును, ఎల్లుండి ఉదయమే ఉరి శిక్ష అమలు జరుగుతుంది. ఐఎమ్ సారీ. ఎలా ఉన్నావు? ఆయుధాన్ని అధికారం ఉరి తీయబోతుందమ్మా. బాబు, ఏమిటి నువ్వు అనేది? గండ్రగొడ్డల్ని ఎల్లుండి ఉరి తీయవలసిందిగా పైనుంచి ఆర్డర్స్ వచ్చి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? నాకు తెలియదు అనుకున్నావా? గండగొడ్డలు నాకంతా చెప్పేశాడమ్మా. చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని నువ్వు తన తమ్ముడు అని వాడే చెప్పేశాడా? అమ్మా, అతను ఆ గండ్రగొడ్డలు నాకు అన్నయ్య. అంటే వాడు నీకేం చెప్పలేదా? లేదమ్మా, చెప్పలేదు. పోలీస్ ఆఫీసర్గా బెదిరించో భయపెట్టో అబద్ధం చెప్పో అవతల వాళ్ళ నోటి నుంచి రహస్యాలు చెప్పించి నిజాలు ఒప్పించి గర్వపడేవాడిని, ఆనందపడేవాడిని. కానీ ఇప్పుడు నీ నోటి నుంచి అతను నా అన్నాను నిజాన్ని చెప్పించి తట్టుకోలేకపోతానమ్మా, తట్టుకోలేకపోతా. నా చేతుల మీదుగా రేపు ఉరికబడే మనిషి నా అన్నాన్ని తెలిసి నన్ను స్థితిలో ఉంచిన నా ఉద్యోగాన్ని, వృత్తిని మొదటిసారిగా ద్వేషిస్తున్నానమ్మా, ద్వేషిస్తున్నాను. మీ ఇద్దరికి ఉన్న బంధం తెలిస్తే తనని ఉరి తీయాల్సి నువ్వు ఇలా చిత్రహింస అనుభవిస్తావనే నీకు ఈ సంగతి చెప్పొద్దన్నాడు రా వాడు. ఒకే తల్లికి పుట్టమే విద్ద, ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసుల్లాగా
చెరువుగా ఉన్న చెరుక వైపు ఉండిపోయామన్నమాట. అమ్మా అన్నయ్య మన నుంచి ఎందుకు దూరం అయిపోయాడు? ఎలా మరో దారిలోకి వెళ్ళిపోయాడు? అన్యాయానికి అధికారం, అక్రమానికి ఐశ్వర్యం ఉన్నప్పుడు న్యాయం ధర్మం మీ అన్నయ్యలాగే అందరికీ దూరమై ఆయుధంగాను అగ్గిమట్టగాను మారుతాయరా? అమ్మా చెప్పమ్మా, నాకు నిజం చెప్పు. బాబు నీకు నిజం తెలియాలంటే 20 సంవత్సరాల క్రితం అమాయకంగా తల వంచుకు బ్రతికే మీ నాన్నగారి గురించి నీకు తెలియాలి. ఉన్న 3 ఎకరాలతో కన్న 3 బిడ్డలతో నేను మీ నాన్న చల్లగా సంతృప్తిగా గడిపేవాళ్ళం. కాలం కలిసి రాక 1-7 పంటలు పండకపోవటంతో పొలాన్ని మోతుబరి చిదానందానికి తాకట్టు పెట్టి కుటుంబం గడవడానికి అప్పు చేశారు మీ నాన్న. చేసిన పేశాపమైంది. వడ్డీ పేరుతో కొంత కొంతగా పొలాన్ని సొంతం చేసుకున్నాడా నీచుడు. అంతటితో ఆగక బాకీ కోసం మీ అన్నయ్యని మీ నాన్నని తన బానిసలుగా చేసుకున్నాడు. జరిగిన అన్యాయాన్ని చట్టానికి చెప్పుకుందామని వెళ్ళి నన్ను ఇన్స్పెక్టర్ జగన్నాథ్ సాక్ష్యం లేదు ఆధారం లేదు చీపొమ్మని తరిమేశాడు. బలి పశువుల్లా మన బ్రతుకులు సాగుతుండగా ఆ చిదానందం తమ్ముడు నీచంగా దుర్మార్గంగా ఒకనాడు నన్ను పట్టుకున్నాడు. అడ్డుపడిన మీ నాన్నని అది కూడా మాకు వడ్డీ కింద లెక్కేరా అని తోసేశాడు. పక్కనే ఉన్న ఇనుప నాగల మీద పడి మీ నాన్న ప్రాణం వదిలాడు. నా మీద జరిగే అత్యాచారాన్ని తట్టుకోలేని మీ అన్న రాము గుణపంత వాణ్ణి పొడిచి చంపాడు. తనంతున్న చిదానందం మనుషుల నుంచి తప్పించుకోవటానికి చంటి దాన్ని తీసుకుని వాడు నిన్ను తీసుకుని నేను వేరే వేరే దారుల్లో పారిపోయావు. అమ్మా అన్నయ్య తనతో తీసుకుపోయిన చెల్లాయి ఉంది బాబు. వాడి ఆఖరి కోరికగా నువ్వు పల్లెకి వెళ్ళి ఏ కన్న తల్లికి కడుపు శోకం పోగొట్టి బిడ్డని కాపాడావో ఆ తల్లే నీ చెల్లెలరా. అంటే లక్ష్మీ నా చెల్లయ్యా?